అనేటువంటి వ్యక్తి, చెల్లవ యొక్క ఫాదర్ పేరు మల్లప్ప అనేటువంటి వ్యక్తి ఫేమస్ మ్యూజిషియన్, ఆయన సంగీతకారుడు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలయం నిర్మించిన వ్యక్తి చట్టప్ప అనేటువంటి వ్యక్తి ఇంద్రకీలాద్రి పైన పార్థేశ్వరాలయం అనేటువంటిది నిర్మించడం జరిగింది. వీళ్ళ కాలంలో రాజ్యాన్ని నాడులుగాను నాడులని విషయాలుగాను విషయాలని కొట్టము, లేకపోతే కుర్రంగాను కుర్రంని గ్రామానుగాను డివైడ్ చేయడం జరిగింది. నాడికి హెడ్ని కుమార అమాత్య అని, విషయానికి హెడ్ని నయోగిక వల్లభుడు లేకపోతే విషయాధిపత అని, అదేవిధంగా గ్రామానికి హెడ్ని గ్రామణి లేకపోతే గ్రామేయక అని పిలవడం జరిగింది. రాజు అనేటువంటి వ్యక్తి ఒక 72 మంది అధికారులతోటి తన యొక్క డ్యూటీస్ అనేటువంటివి పర్ఫామ్ చేస్తున్నాడు. 72 మంది అధికారులని నియోగులు అని పిలిచారు. నియోగులపై హెడ్ని బాహత్తర నియోగిక, నియోగులపై హెడ్ని బాహత్తర నియోగిక అని పిలవడం జరిగింది. మరి గ్రామంలో ప్రధానంగా ముగ్గురు అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్లో. వాళ్ళు ఎవరు అంటే గ్రామకరణం రెడ్డి తలారి. గ్రామకరణం రెవెన్యూ ఇష్యూస్లో, అంటే రెవెన్యూ మ్యాటర్స్ గురించి చూసే వ్యక్తి. కరణం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తూ పన్నులు వసూలు చేసేటువంటి వాడు రెడ్డి. గ్రామ కాపలాదారుడు వాచ్మెన్ ఎవరు అంటే తలారి. ఆ గ్రామంలో ఏమైనా దొంగతనం జరిగితే దానికి రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత, మరియు ఒకవేళ రికవరీ చేయలేకపోతే అంటే ఎంతైతే దొంగతనం జరిగిందో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళకి తన సొంత డబ్బులు ఇవ్వాలి ఎవరు అంటే వాచ్మెన్ అనేటువంటి వాడు తలారి. ఇలా దొంగతనం జరిగినటువంటి అమౌంట్ను తిరిగి తీసుకురావడం లేకపోతే తన యొక్క సొంత డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఈ ప్రాసెస్ని ఏమని పిలిచారు? అచ్చు కావలి పద్ధతి. ఏమని పిలుస్తారండి? అచ్చు కావలి పద్ధతి. పంచాయనం వారు అంటే ఐదు వృత్తుల వాళ్ళు లేకపోతే శూద్రుల్లోని ఐదు కులాల వాళ్ళు. పంచాయనం వాళ్ళు అంటే శూద్రులలోని ఐదు కులాల వాళ్ళు లేకపోతే ఐదు వృత్తుల వాళ్ళు. ఎవరు వాళ్ళు? కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి. కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి, ఈ ఐదు వృత్తుల వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పంచాయనం వాళ్ళు అని పిలవడం జరిగింది. పంచాయనం వాళ్ళు అని పిలిచారు. గద్యానము అనేటువంటిది ఏ కాయిను? గోల్డ్ కాయిన్. మాడ అనేటువంటివి సిల్వర్ కాయిన్. రూకము, చిన్నము ఇటువంటివి కాపర్ కాయిన్స్. రూకలు, చిన్నము లాంటివి కాపర్ కాయిన్స్. తూము, పట్టి, కండిక ఇటువంటివి తూము, పట్టి, కండిక, కుంచము ఇవన్నీ కూడా భూమి యొక్క యూనిట్లు. భూమి యొక్క యూనిట్లు ఇవి. రాజరాజ కోల, రాజమాన కోల, గండరగండ కోల, సత్యమాన కోల ఇటువంటివన్నీ ఇవన్నీ భూమిని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్. భూమిని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా. కోరు అంటే పండించినటువంటి పంటలో రాజు యొక్క భాగాన్ని కోరు అని పిలవడం జరుగుతుంది. కోరు అని పిలవడం జరుగుతుంది. మరి ఈ పంటని రాజు అనేటువంటి వాడు 1/6 వంతు పండించినటువంటి పంటలో 1/6 పార్ట్ అనేటువంటిది ట్యాక్స్గా కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు. ఈ ట్యాక్స్ అనేటువంటిది 2 రూపాల్లో కలెక్ట్ చేస్తున్నారు. అవి ఏంటి అంటే అరిపన్ను, సిద్ధాయం. అరిపన్ను అంటే పండించిన తర్వాత ట్యాక్స్ని కలెక్ట్ చేస్తే, సిద్ధాయం అంటే పంట పండక ముందే ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని, ఇంత పండుతుంది అని ఎస్టిమేషన్ వేసి ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని సిద్ధాయము అని పిలవడం జరుగుతుంది. దొగరాజ పన్ను లేకపోతే డేగరాజ ట్యాక్స్ అంటే యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసే పన్ను. పడేవాళ్ళు పన్ను అంటే సైన్యం ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్ను. ఘనాచారి ట్యాక్స్ అంటే వేశ్యల పైన వసూలు చేసేటువంటి పన్ను, ఘనాచారి పన్ను. పుల్లరి పన్ను పశువుల మేత పైన, పశువుల మేత లేకపోతే బంజరు భూముల పైన వేసేటువంటి ట్యాక్స్ని
పుల్లరి పన్ను, పశువుల మేత పైన వేసేటువంటి ట్యాక్స్ ని పుల్లరి పన్ను అని పిలవడం జరిగింది. పెరికే ఎట్ల సుంకము అంటే, పెరికే ఎట్ల సుంకము అంటే సంతలకి, సంతలకి వస్తువులను రవాణా చేసేటువంటి, సంతలకి వస్తువులను రవాణా చేసేటువంటి వాళ్ళని పెరికలు అని పిలిచాం. పెరికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సే పెరిక ఎడ్ల సుంకము. పెరిక అంటే గోనె సంచి అని చెప్పుకున్నాం. ఇంకొక ట్యాక్స్ అక్కడ రాసుకుందాం, సంధి విగ్రాహక ట్యాక్స్. సంధి విగ్రాహక, సంధి విగ్రాహక ట్యాక్స్. సంధి విగ్రాహక పన్ను అంటే ట్యాక్స్ పెయిడ్ టు ఫారిన్ మినిస్టర్, విదేశాంగ మంత్రికి చెల్లించేటువంటి ట్యాక్స్. సంధి విగ్రాహక ట్యాక్స్ అంటే విదేశాంగ మంత్రికి చెల్లించే పన్ను. ఓ చిన్న బ్రాకెట్ పెట్టుకొని, సంధి విగ్రాహక ట్యాక్స్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ ని సాల్వ్ చేసినందుకు గాను, ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి కుదిర్చినందుకు గాను, ఇద్దరు వ్యక్తుల యొక్క తగాదా తీర్చినందుకు గాను, ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తగాదా తీర్చినటువంటి వ్యక్తికి చెల్లించేటువంటి ట్యాక్సే సంధి విగ్రాహక ట్యాక్స్. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ సంధి విగ్రాహక పన్ను అంటే విదేశాంగ మంత్రికి చెల్లించేటువంటి ట్యాక్స్ అని పెట్టుకొని బ్రాకెట్ లో ఒకటి రాసుకోండి, తగాదా తీర్చినందుకు లేకపోతే డిస్ప్యూట్ ని సాల్వ్ చేసినందుకు. అంటే ఒక్కొక్కసారి రెండు మీనింగ్స్ లో వాడతారు అని చెప్తున్నాను. విదేశాంగ మంత్రికి చెల్లించేటువంటి ట్యాక్స్ అని ఒక మీనింగ్ లో వాడితే ఇంకొక మీనింగ్ లో ఏం వాడతాము అంటే డిస్ప్యూట్ ని సాల్వ్ చేసినందుకు గాను, తగాదా పరిష్కరించినందుకు గాను, తగాదా పరిష్కరించినందుకు గాను చెల్లించేటువంటి ట్యాక్స్ ని, చెల్లించేటువంటి పన్నుని సంధి విగ్రాహక ట్యాక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి వేంగి చాళుక్యుల కాలంలో ప్రధానమైన పోర్ట్ సిటీస్ అని చెప్పింటాను, రేవు పట్టణాలు. ఏ రేవు పట్టణాల గురించి చెప్పాను? గండగోపాలపురము అంటే కృష్ణపట్టణం, దేశీయకొండ పట్టణము అంటే మోటుపల్లి, చోళపాండ్యపురము అంటే ఘంటశాల, కులోత్తంగ చోళపట్టణము అంటే విశాఖపట్టణం, కులోత్తంగ చోళపట్టణము అంటే విశాఖపట్టణం. చాళుక్య చంద్ర అనేటువంటి బిరుదంతో గోల్డ్ కాయిన్స్ అనేటువంటివి ఏ దేశాల్లో దొరికాయి? బర్మా, సయాం. బర్మా, సయాం దేశాల్లో దొరికాయి. ఎవరివి అవి? శక్తివర్మ. ఎవరివి? శక్తివర్మ. ఇంకొక రాజువి కూడా బర్మాలో కాయిన్స్ దొరికాయి. ఎవరివి? రాజరాజ నరేంద్రుడి యొక్క కాయిన్స్ కూడా బర్మాలో దొరికాయి. రాజరాజ నరేంద్రుడి యొక్క గోల్డ్ కాయిన్స్ కూడా బర్మాలో దొరకడం జరిగింది. ఒక రెండు పదాలు చూడండి, సుంక ప్రెగ్గడ. సుంక ప్రెగ్గడ అంటే, సుంక ప్రెగ్గడ అంటే ద పర్సన్ హూ డిసైడ్స్ ట్యాక్స్ అంటే ఎంత పన్ను వసూలు చేయాలి లేకపోతే ఎంత పన్ను విధించాలి అని చెప్పేటువంటి వ్యక్తే సుంక ప్రెగ్గడ. ఎంత పన్ను వసూలు చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి వ్యక్తే సుంక ప్రెగ్గడ. నెక్స్ట్ చూడండి, తీర్పరులు. తీర్పరులు కాదు, తీర్పరులు కొలగాండ్రు. చూద్దాం, సుంక ప్రెగ్గడ అంటే, సుంక ప్రెగ్గడ అంటే ట్యాక్స్ ని డిసైడ్ చేసేటువంటి వ్యక్తి. కొలగాండ్రు అంటే పేర్లోనే ఉంది, మెజర్మెంట్, వస్తువుల యొక్క మెజర్మెంట్స్ అంటే తూకము లేకపోతే వెయిట్ ను నిర్ణయించేటువంటి వాళ్ళు, వస్తువుల యొక్క బరువులు నిర్ణయించేటువంటి వాళ్ళు.
కొలగాండ్రు అంటే కొలిచేటువంటి వాళ్ళు అని అర్థం. పేర్లోనే ఉంది కొలగాండ్రు, మెజర్ చేసేటువంటి వాళ్ళు. వాటి యొక్క వస్తువులు అనేటువంటివి ఎంత వెయిట్ ఉన్నాయి అనేటువంటిది మెజర్ చేసేటువంటి వాళ్ళు. తూనికలు కొలతలకు సంబంధించినటువంటి అధికారులు ఈ కొలగాండ్రు అంటే వెయిట్స్ అని అంటే వీళ్ళు మెజర్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు, వెయిట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. తీర్పరులు అంటే ద పర్సన్స్ హూ చెక్ క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్స్ అంటే వస్తువుల యొక్క నాణ్యతను చెక్ చేసేటువంటి వాళ్ళు. తీర్పరులు అంటే వస్తువుల యొక్క నాణ్యతను క్వాలిటీని చెక్ చేసేటువంటి వాళ్ళు. సుంక ప్రగడ అంటే ట్యాక్స్ ఎంత పన్ను వసూలు చేయాలి అని నిర్ణయించే వాళ్ళు. తీర్పరులు అంటే వస్తువుల యొక్క నాణ్యతను పరిశీలించేటువంటి వాళ్ళు. కొలగాండ్రు అంటే వస్తువుల యొక్క బరువును తూచేటువంటి వాళ్ళు, తూకం తూచేటువంటి వాళ్ళు, వెయిట్స్ అండ్ మెజర్స్ చూసేటువంటి వాళ్ళు కొలగాండ్రు అనేటువంటి వాళ్ళు. వెయిట్స్ అండ్ మెజర్స్ చూసేటువంటి వాళ్ళు కొలగాండ్రు అనేటువంటి వాళ్ళు. ఇంతవరకు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ మూడు నేను చెప్పలేదు కాబట్టి చెప్పాను. ఇంకొక ట్యాక్స్ గురించి ఎక్కువ చెప్పింటాను, సంధి విగ్రాహక ట్యాక్స్ అనేటువంటి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వేంగి చాళుక్యుల కాలం నాటి మత పరిస్థితులు, రిలీజియస్ కండిషన్స్. వేంగి చాళుక్యుల కాలం నాటి రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు. మధ్యయుగం వచ్చేసరికి, వెంగి చాళుక్యుల కాలం వచ్చేసరికి బౌద్ధ మతం అనేటువంటిది తన యొక్క ప్రయారిటీ కోల్పోయింది. బౌద్ధ మతం అనేటువంటిది ప్రయారిటీ కోల్పోయింది. బౌద్ధం యొక్క స్థానాన్ని జైనం అనేటువంటిది ఆక్రమించింది. జైనంతో పాటు ఎక్కువ మంది రాజులు మరియు ప్రజలు అనేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది రాజులు మరియు ప్రజలు అనేటువంటి వాళ్ళు హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది రాజులు మరియు ప్రజలు అనేటువంటి వాళ్ళు హిందూ మతాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. హిందూ మతంలో కూడా శైవాన్ని కొంతమంది ఫాలో అవుతుంటే వైష్ణవాన్ని కొంతమంది ఫాలో అవ్వడం జరిగింది. హిందూ మతంలో కూడా ప్రధానంగా శైవ మతాన్ని ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. ఎవరి కాలంలో అంటే వెంగి చాళుక్యుల కాలంలో. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. వేంగి చాళుక్యుల కాలం వచ్చేసరికి, ఇంతకుముందు మీకు శాతవాహనులు ఇక్ష్వాకుల గురించి చెప్పేటప్పుడు బుద్ధిజం అనేటువంటి దానిని సాధారణ ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారని, బుద్ధిజం అనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలో డెవలప్ అయ్యింది, బుద్ధిజానికి ఈ రెండు వంశాల రాజులని అంటే ఈ రెండు వంశాల కాలాన్ని ఒక గోల్డెన్ పీరియడ్ లాగా స్వర్ణయుగం లాగా చెప్పడం జరిగింది. కాకపోతే తర్వాత కాలం వచ్చేసరికి, కొంచెం టైం పీరియడ్ గడిచేసరికి బుద్ధిజం తన యొక్క ప్రయారిటీ కోల్పోయింది. ఆ బుద్ధిజం ప్లేస్ని చిన్నగా ఎవరు ఆక్రమిస్తున్నారు అంటే జైన మతం అనేటువంటిది ఆక్రమిస్తుంది. అంటే కొంత జైనిజానికి ప్రయారిటీ రావడం జరిగింది మధ్యయుగంలో. కానీ సాధారణ ప్రజలు మరియు రాజులు ఎక్కువ మొత్తంలో పాటించినటువంటి మతం, చాలా ఎక్కువ మొత్తంలో ఫాలో అయినటువంటి రిలీజియన్ ఏంటి అంటే హిందూ మతం అనేటువంటిది. వైదిక మతాన్ని ఫాలో అయ్యారు, హిందూ మతాన్ని ఫాలో అయ్యారు. హిందూ మతంలో కూడా రెండు శాఖలు ఉన్నాయి, ప్రధానమైన శాఖలు ఉన్నాయి. అవి శైవము వైష్ణవము రెండింటినీ కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఒక్కొక్క మతం గురించి నేర్చుకుందాం. ఇవి వేంగి చాళుక్యుల కాలంలోని మత పరిస్థితుల్లో ఒక్కొక్క మతం గురించి చెప్పుకుందాం. ఫస్ట్ బౌద్ధ మతం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. బుద్ధిజం ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. బౌద్ధ మతం, బుద్ధిజం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. వేంగి చాళుక్యుల కాలం నాటికి బుద్ధిజం అనేటువంటిది డిక్లైన్మెంట్ అయ్యేటువంటి స్టేజ్లో ఉంది, అంతరించిపోయేటువంటి దశలో ఉంది. మనకు కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ఒక చైనా దేశ యాత్రికుడు వచ్చాడు. కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో ఒక చైనా దేశ యాత్రికుడు వచ్చాడు, హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి ఒక బుక్కును రాశాడు,
దాని పేరు సియుకి అనేటువంటి బుక్. బౌద్ధ మతం ఎలా ఉంది అనేటువంటి చెప్తున్నాను. దాదాపు అంతరించిపోయే దశకు వచ్చేసింది వెంగి చాళుక్యుల కాలంలో. దాదాపు అంతరించిపోయేటువంటి దశకు వచ్చింది మనకు కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో. హుయాన్సాంగ్ అనేటువంటి చైనా దేశపు ట్రావెలర్ వచ్చి ఈయన ఆంధ్రదేశంలోని బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రాలైనటువంటి అమరావతి మరియు నాగార్జునకొండ అనేటువంటి రెండు సైట్స్ని విజిట్ చేయడం జరిగింది. అమరావతి నాగార్జునకొండ రెండు సైట్స్ని విజిట్ చేసినప్పుడు ఈయన ఏం అబ్జర్వ్ చేశాడు అంటే, బుద్ధిజం అనేటువంటిది ఎక్కువ మంది ఫాలో అవటం లేదు, బౌద్ధ మతము అనేటువంటిది అంతరించిపోయేటువంటి దశలో ఉంది అని ఎలా అబ్జర్వ్ చేశాడు అంటే, అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ విహారంలో కేవలం 100 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అమరావతిలో ఉండేటువంటి బౌద్ధ విహారంలో బౌద్ధ మతం గురించి నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 100 పిల్లలు మాత్రమే ఉన్నారు. అమరావతి బౌద్ధ విహారంలో కేవలం 100 మాత్రమే, ఈ అమరావతి బౌద్ధ విహారంలో 100 స్టూడెంట్స్ మాత్రమే బుద్ధిజం గురించి నేర్చుకుంటున్నారు. అంటే ఈ కాలంలో బౌద్ధ మతం ఆంధ్రదేశంలో అంతరించిపోయే దశలో ఉంది, డిక్లైన్మెంట్ ఫేజ్లో ఉంది అని చెప్పాడు ఎవరు? హుయాన్సాంగ్. మళ్ళీ చూడండి, హుయాన్సాంగ్ ఆయన రాసిన సియుకి అనేటువంటి గ్రంథంలో అమరావతి బౌద్ధ విహారంలో కేవలం 100 మాత్రమే బుద్ధిజం గురించి నేర్చుకుంటున్నారు. అంటే ఈ కాలం నాటికి బౌద్ధ మతం ఆంధ్రలో అంతరించిపోయేటువంటి దశలో ఉంది అని చెప్పాడు. ఆ భారత ఆంధ్రదేశంలో బుద్ధిజం అంతరించిపోయే దశలో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? హుయాన్సాంగ్. ఏ బుక్లో? సియుకి అనేటువంటి బుక్లో. ఎవరి కాలంలో విజిట్ చేశాడు? కుబ్జ విష్ణువర్ధనుడి కాలంలో విజిట్ చేయడం జరిగింది. మరి ఈ హుయాన్సాంగ్ ఆంధ్రుల గురించి ఏమని చెప్పాడు? వీళ్ళు చామంచాయ కలిగినటువంటి వాళ్ళు, కొంచెం పొట్టిగా ఉన్నారు. కాకపోతే కొంచెము ఉద్రేకం ఎక్కువ కలిగిన వాళ్ళు, కోపం ఎక్కువ కలిగినటువంటి వాళ్ళు అని చెప్పాడు ఎవరు అంటే హుయాన్సాంగ్. శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో నల్లని ఏనుగులను చూశాను అని కూడా చెప్పుకున్నాడు ఎవరండి? హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి. సరే, ఈయన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రదేశంలో బుద్ధిజం డిక్లైన్మెంట్ ఫేజ్కి వచ్చింది, అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. మరి ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అంతరించిపోవడానికి రీజన్స్ ఏంటి? ఈ కాలం వచ్చేసరికి, మధ్యయుగం వచ్చేసరికి బౌద్ధ మతం అంతరించిపోవడానికి, బుద్ధిజం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, 4 కారణాలు ఉన్నాయండి ఆంధ్రదేశంలో బుద్ధిజం అంతరించిపోవడానికి. దానిలో ఒక రీజన్ ఏంటి అంటే వజ్రయానం. బౌద్ధ మతంలో కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్ పేరేంటండి? వజ్రయానం. బౌద్ధ మతంలో కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్ పేరు వజ్రయానం. వజ్రయానాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? సిద్ధ నాగార్జునుడు. వజ్రయానాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే సిద్ధ నాగార్జునుడు. వజ్రయానానికి ప్రధాన కేంద్రం అమరావతి. ఆంధ్రలో వచ్చిందండి వజ్రయానం. చూద్దాం, బుద్ధిజం డిక్లైన్ అవ్వడానికి, అంతరించిపోవడానికి ప్రధాన కారణం, ఒక కారణం వజ్రయానం. సిద్ధ నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. దీనికి ప్రధాన కేంద్రం అమరావతి. ఏంటి వజ్రయానం అంటే, మంత్రతంత్రాల ద్వారా బోధిసత్వుల యొక్క భార్యలైనటువంటి తారలు అనేటువంటి వాళ్ళని కంట్రోల్లో ఉంచుకొని, మంత్రతంత్రాల ద్వారా బోధిసత్వుల భార్యలైనటువంటి తారలు ఎవరండి అంటే స్టార్స్. తారలు ఎవరు? బోధిసత్వుల భార్యలు. తారలు ఎవరు అంటే బోధిసత్వుల. అసలు బోధిసత్వులు అంటే ఎవరు?
బోధిసత్తులు అంటే ఎవరు? బుద్ధుడి యొక్క పూర్వ జన్మలు ఉన్నాయే, ఆ వాట్ల పేర్లనే ఏమని పిలుస్తారు అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, అటువంటివే బోధిసత్వులు. బోధిసత్వుడు అంటే నథింగ్ బట్ గౌతమ బుద్ధుడే. గౌతమ బుద్ధుడికి ఉన్నటువంటి పేర్లే బోధిసత్వులు అంటే. మరి ఈ బోధిసత్వుల యొక్క భార్యల్ని కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళ ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అంటుంది ఏ మతం? వజ్రయానం. మళ్ళీ చూడండి, దీని గురించి మీకు ఒకసారి చెప్పింటా, బౌద్ధ మతం దగ్గర చెప్పింటాను, క్లారిటీగా చెప్పింటాను. మళ్ళీ చెప్తున్నాను, మంత్రతంత్రాల ద్వారా బోధిసత్వుల యొక్క భార్యలైన తారలని తమ కంట్రోల్లో ఉంచుకొని వాళ్ళ ద్వారా తమ కోరికలు తీర్చుకోవచ్చు అనుకున్న వాళ్ళు ఎవరు అంటే వజ్రయానం. అంటే ఈ వజ్రయానం అనేటువంటిది బౌద్ధ మతంలో మూఢ నమ్మకాలు అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేసింది. ఈ వజ్రయాన బౌద్ధ మతస్థుల ప్రకారం గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి స్వయంగా ఆంధ్రదేశానికి వచ్చి ఆంధ్రదేశంలోని ధాన్య కటకం వద్ద మంత్రాలను ఉచ్చరించాడు, మంత్రాలను ధారణ చేశాడు. కాబట్టి ధాన్య కటకానికి ఏమని పేరుంది అంటే ధరణికోట. ధరణికోట అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రాంతంలో గౌతమ బుద్ధుడు మంత్రాలని ధారణ చేశాడు కాబట్టి, ఉచ్చరించాడు కాబట్టి, ప్రొనౌన్స్ చేశాడు కాబట్టి, గౌతమ బుద్ధుడు మంత్రాలను ధారణ చేశాడు కాబట్టి, ఉచ్చరించాడు కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది అంటే ధరణికోట అనేటువంటి పేరు వచ్చింది అని ఎవరు నమ్ముతారు? వజ్రయాన మతస్థులు. అంటే వీళ్ళ ప్రకారం అసలు ఈ మంత్రతంత్రాల గురించి మొదట చెప్పిందే గౌతమ బుద్ధుడు. వీళ్ళ ప్రకారం మంత్రాల వల్ల మోక్షం వస్తుంది అని చెప్పిందే గౌతమ బుద్ధుడు. అలా మంత్రాల వల్ల మోక్షం వస్తుంది అన్న మతం ఏంటి అంటే వజ్రయానం. మీకు బౌద్ధ మతంలో ప్రధానంగా ఎన్ని బ్రాంచ్ల గురించి చెప్పాను? మూడు. ఏంటి బేబి? మహాయానం ఫస్ట్ది, హీనయానం, వజ్రయానం. మహాయానం అంటే బుద్ధుడిని దేవుడి రూపంలో పూజించేటువంటి వాళ్ళు మహాయాన బుద్ధిస్టులు. బుద్ధుడిని విగ్రహాల రూపంలో పూజించేటువంటి వాళ్ళు మహాయాన బుద్ధిస్టులు. అదేవిధంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు మహాయాన బుద్ధిస్టులు. అంతకు ముందు వరకు వస్తున్నటువంటి పాలీ భాషలో రాసినటువంటి బుక్స్ని సంస్కృత భాషలో రాయడం స్టార్ట్ చేసింది ఎవరు అంటే మహాయాన బుద్ధిస్టులు. మహాయాన బుద్ధిజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఓకేనా? నెక్స్ట్ హీనయానం దగ్గరికి రండి. మార్పుకు వ్యతిరేకులు హీనయాన మతస్థులు. మార్పుకు వ్యతిరేకంగా ఉండి అంతకుముందు బుద్ధుడు ఏదైతే బోధించాడో దానినే ఫాలో అవ్వాలి, బుద్ధుడు ఏ భాషలో అయితే రాశాడో ఆ భాషలోనే రాయాలి అని చెప్పిన వాళ్ళు. అంటే హీనయాన మతస్థులు ఏ భాషను ఫాలో అయ్యారు అంటే పాలీ భాషను ఫాలో అయ్యారు. ఈ హీనయాన మతస్థులు బుద్ధుడిని దేవుడిగా అంగీకరించరు. బుద్ధుడిని ఎలా అంగీకరిస్తారు అంటే ఒక గురువులాగా భావించడం జరుగుతుంది. బుద్ధుడిని విగ్రహాల రూపంలో పూజించరు. బుద్ధుడి యొక్క వస్తువులని పూజించడం జరుగుతుంది. అంటే ఆయన యొక్క చెప్పుల్ని లేకపోతే ఆయన కూర్చున్నటువంటి చైర్ని పూజించడం జరుగుతుంది. ఎవరు అంటే హీనయాన మతస్థులు. నెక్స్ట్ ఈ రెండు మొదట వచ్చినవి ఏంటంటే తర్వాత కాలంలో వచ్చినటువంటిది వజ్రయానం. వజ్రయానం అనేటువంటిది మూఢనమ్మకాలకు సంబంధించింది. ఈ మంత్రతంత్రాల ద్వారా మనమేమి ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటే ఈ చైత్యాలు విహారాల్లో ఉండాల్సిన అవసరం లేదు, మనమేమి ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే అష్టాంగ మార్గాల్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు, త్రిపీఠకాలు చదవాల్సిన అవసరం లేదు. మంత్రాలను ఉచ్చరించడం ద్వారా, మంత్రాలని ధారణ చేయడం ద్వారా, మంత్రతంత్రాల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన కోరికలను తీర్చుకోవచ్చు, మంత్రతంత్రాల ద్వారా మన యొక్క కోరికలను తీర్చుకోవచ్చు అని చెప్పింది వజ్రయానం. మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసింది వజ్రయానం. ఈ వజ్రయానం అనేటువంటిది
బౌద్ధ మతం మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో పోగొట్టేసింది, బౌద్ధ మతం మీద ఉన్న రెస్పెక్ట్ని తగ్గించింది. ఏ మతము అంటే వజ్రయానం అనేటువంటిది. దీనితో ఈ మూఢనమ్మకాలు బోధించేటువంటి వజ్రయానం వల్ల బుద్ధిజాన్ని తీసుకోవడానికి, బుద్ధిజాన్ని ఫాలో అవ్వడానికి ప్రజలు అంతగా ఇష్టపడలేదు. ఇది ఒక రీజన్ అయితే, వజ్రయానం అనేటువంటిది ఒక రీజన్ అయితే, బౌద్ధ మతం అంతరించిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, వజ్రయానంతో పాటు ఇంకొక రీజన్, గౌతమ బుద్ధుడిని హిందూ మతంలో కలిపేసుకున్నారు. గౌతమ బుద్ధుడు కూడా ఈయనది బౌద్ధ మతం సపరేట్ ఏమి కాదు, అది హిందూ మతమే. గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి సపరేట్ ఏమీ కాదు, ఆయన విష్ణువు యొక్క అవతారమే. విష్ణువులో దశావతారాలలో 9వ అవతారం. దశావతారంలో ఈయనది ఎన్నో అవతారము అంటే 9వ అవతారం బుద్ధావతారం అని, 9వ అవతారం బుద్ధావతారం అని ఈ గౌతమ బుద్ధుడిని ఈ హిందూ మతంలో కలిపేసుకోవడం జరిగింది. దశావతారాలలో 9వ అవతారం లాగా, దశావతారాలలో 9వ అవతారం లాగా ఈ గౌతమ బుద్ధుడిని కలిపేసుకోవడంతో సపరేట్గా గౌతమ బుద్ధుడిని పూజించాల్సిన అవసరం లేదు, సపరేట్గా బౌద్ధ మతాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం హిందూ మతంలో హిందూ మతాన్ని పూజిస్తే, హిందూ మతాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా ఏ మతాన్ని కూడా ఫాలో అయినట్టు, బుద్ధిజాన్ని కూడా ఫాలో అయినట్టు. మనం హిందూ మతంలో విష్ణువుని పూజిస్తే ఆటోమేటిక్గా ఆయన అవతారమైనటువంటి బుద్ధుడిని కూడా పూజించినట్టు అని చెప్పి ప్రజలు నమ్మడంతో ఈ బౌద్ధ మతం అనేటువంటి దానికి ప్రయారిటీ రాలేదు. ఎందుకని, బౌద్ధ మతం సపరేట్ ఏమీ కాదు, హిందూ మతంలో ఒక భాగం, గౌతమ బుద్ధుడు సపరేట్ ఏమీ కాదు, విష్ణు యొక్క ఒక అవతారం అని చెప్పడంతో ఇంకా బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేముంది, హిందూ మతాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా బుద్ధిజాన్ని ఫాలో అయినట్టే అని ప్రజలు నమ్మడంతో బౌద్ధ మతం తన యొక్క ప్రయారిటీని కోల్పోయింది, బుద్ధిజం అనేటువంటిది తన యొక్క ఇంపార్టెన్స్ని లాస్ అయ్యింది. ఇవి రెండు రీజన్స్ అయితే, ఇంకొక ప్రధానమైన రీజన్ ఈ మధ్యయుగంలో బుద్ధిజం అనేటువంటిది అంతమైపోవడానికి ఇంకొక ప్రధాన కారకుడు ఆదిశంకరాచార్యులు అనేటువంటి వ్యక్తి. ఆదిశంకరాచార్యులు అనేటువంటి వ్యక్తి ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో కూడా బౌద్ధ మతం డిక్లైన్ అవ్వడానికి, బౌద్ధ మతం అంతరించిపోవడానికి ఇంకొక ప్రధాన కారణం ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు అనేటువంటి వ్యక్తి. ఎలా అంటే, ఆదిశంకరాచార్యులు అనేటువంటి వ్యక్తి ఈయన హిందూ మతంలోనే ఉన్నటువంటి శైవులు వైష్ణవులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే, ఇద్దరు కూడా మా మతం గొప్పది, శైవ మతం గొప్పది, వైష్ణవ మతం అనేటువంటిది గొప్పది అనేటువంటి భావంలో ఉంటే, వాళ్ళిద్దరినీ కూడా కలపడం కోసం, వాళ్ళిద్దరి మధ్య ఒక యూనిటీ తీసుకురావడం కోసం కొత్తగా ఒక మతాన్ని ప్రారంభించాడు. దాని పేరే స్మార్త మతము. దాని పేరేంటండి? స్మార్త మతము. ఇక్కడ ఉంది చూడండి, స్మార్త మతము. హిందూ మతంలోని శైవులు వైష్ణవులు ఇద్దరి మధ్య యూనిటీ తీసుకురావడం కోసం స్మార్త మతంలో ఎవరిని పూజిస్తారు అంటే, బోత్ లార్డ్ శివను పూజిస్తారు, విష్ణువుని పూజిస్తారు. అంటే శివుడిని విష్ణువుని పూజించేటువంటి స్మార్త మతము. శివుడుని విష్ణువుని పూజించేటువంటి స్మార్త మతాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆదిశంకరాచార్యులు. అంటే హిందూ మతాల్లో ఒక యూనిటీని తీసుకురావడం కోసం ప్రయత్నించాడు, ఈ శైవ వైష్ణవుల మధ్య యూనిటీ తీసుకురావడం కోసం ప్రయత్నించాడు. అందుకోసం ఆయన ప్రవేశపెట్టినటువంటి, స్టార్ట్ చేసినటువంటి కొత్త మతమే స్మార్త మతము. ఇంపార్టెంట్ అండి, స్మార్త మతాన్ని ఎవరు ప్రారంభించారు అనేటువంటిది ఇంపార్టెంట్, ఆదిశంకర. అదేవిధంగా తన జీవితకాలంలో అనేక మంది బౌద్ధ మత గురువులతోటి, అనేక మంది బౌద్ధ సన్యాసులతోటి డిబేట్స్ కండక్ట్ చేసేవాడు, వాళ్ళతోటి చర్చలు నిర్వహించేవాడు,
బౌద్ధ సన్యాసులతోటి, బౌద్ధ మతస్థులతోటి, బౌద్ధ గురువులతోటి అనేక డిబేట్స్ కండక్ట్ చేసి, చర్చలు కండక్ట్ చేసి, తన యొక్క వాదనల ద్వారా, తన యొక్క అంటే ఆయన యొక్క వాదనల ద్వారా, ఆయనకున్నటువంటి సబ్జెక్ట్ ద్వారా బౌద్ధ మతస్థులని, బౌద్ధ మత గురువులని ఓడించడం జరిగింది. అంటే బౌద్ధ గురువులని చర్చలకు పిలిచి ఆ బుద్ధిజం గురించి